హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే క్లీనింగ్ అండి ఇంట్లో అంతా కూడా పైన ఉన్న పాత్రలు ఉన్నవి అన్నీ కూడా కలగడానికి అయితే ఎత్తుకొచ్చి పెడుతున్నాను నార్మల్గా మేము ఇయర్లో టూ టైమ్స్ ఇలా అన్నీ కూడా క్లీన్ చేస్తామన్నమాట అంటే ఈ ఇప్పుడు ఈ నెలలో అంటే ఇప్పుడు దసరా అండ్ తిరుమల శనివారాలు జరుగుతూ ఉన్నాయి కదా మేమైతే తిరుమల శనివారాలు పండుగ చేస్తాము నార్మల్ శనివారాలు కొంతమంది చేస్తారు తిరుమల శనివారాలు కొంతమంది చేస్తారు కదా మాకైతే ఈ శనివారాలు ఉన్నాయన్నమాట ఈ శనివారాలకి వెంకటేశ్వరునికి పూజ చేయాలన్నా ఇంకా అది కాక దసరా కూడా ఉంది కాబట్టి ఎన్నిటికీ కూడా ఒకటేసారి క్లీన్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా సాటర్డే పండుగ కాబట్టి ఈరోజు నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఫస్ట్ పైన ఉన్న పాత్రలన్నీ కూడా పైనున్నవి కడిగేస్తే కొంచెం అంటే భారం అనేది తగ్గుతుంది కదా అవే కాబట్టి కొంచెం ఎత్తుకోవడానికి పెట్టడానికి కష్టము ఫస్ట్ పై నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తాము ఇంకా అక్కడ క్లీనింగ్ చేయాలన్న చెత్తలు బూజులు అవి తుడుచాలన్నా కూడా ఫస్ట్ పైన అయిపోయాయి అనుకోండి మళ్ళీ మనము కింద తుడుచుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు తోసుకోవచ్చు లేదా కింద చేసి మళ్ళీ పైన చేస్తే మళ్ళీ కింద అన్నీ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ పైన చేసినప్పుడు కింద ఉన్న పాత్రల మీదకి ఎగురుతాయి కాబట్టి ఫస్ట్ పైన నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తాము పై ఉన్న పాత్రలు చూడండి ఎలా పడ్డాయి జస్ట్ అయితే మేము ఈ పండక్కి అండ్ మాకు ఏప్రిల్ మేలో జాతర జరుగుతుంది కదా వేణుగోపాల స్వామి జాతర ఆ జాతరకి కడగడం అయితే జరుగుతుంది పై ఉన్నవన్నీ కూడా నార్మల్గా కింద ఉన్నవి వాడుకునేవి కడుగుతూనే ఉంటాము కాకపోతే ఇలా పైన ఉన్నవన్నీ కూడా ఊర్లలో ముఖ్యంగా ఏదో పండగలకి కడుగుతూ ఉంటారు కదా ఇయర్లో టూ త్రీ టైమ్స్ అలా మేము కూడా ఇయర్లో టూ టైమ్స్ తినాలకి అండ్ ఇప్పుడైతే కడుగుతాం కడుగుతామన్నమాట చూడండి పైన అన్నీ కూడా తీసేసాము పైన అయితే సగమే తీసాను కిందవన్నీ రేపు కడుక్కున్నామని చెప్పేసి పైన ఈ మూడు బండల పైన ఉన్నవైతే తీసా అనమాట ఇంకా ఇవన్నీ కూడా రేపు కడుగుతాను ఒకే రోజు అన్నీ వేసుకున్నా కూడా కడగడానికి కష్టం అవుతుంది అన్నీ కడగడం అయితే ఒకవేళ త్వరగా అయిపోయినా కూడా మళ్ళీ వాటిని ఆరబెట్టి నీట్గా తుడిచి మళ్ళీ పెట్టడం కష్టమవుతుంది ఇంకా ఇవన్నీ కూడా రేపు కడుగుదామని చెప్పేసి అయితే పైన మూడు బండల పైన ఉన్నవి మాత్రం తీసుకున్నాను వాటికే నాకు ఆఫ్టర్నూన్ వరకు పట్టింది మార్నింగ్ ఎయిట్ ఫార్టీకి అలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఇంకా ఇవన్నీ ఇలా కడిగి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ మనము ఏమాత్రం తడి లేకుండా ఎత్తిపెట్టాలి కదా ఎందుకంటే మనం డైలీ వాడేవైతే ఓకే కాకపోతే ఇలా పైన ఎత్తిపెట్టేవి తేమ ఉండకూడదు కాబట్టి ఇలా కడిగి ఇలా అయితే ఆరబెట్టాను ఇలా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ నీట్గా ఎత్తిపెట్టుకోవాలి సో ఇప్పుడైతే నాకు వీటన్నిటిని ఒక ముక్కలు భాగం అయిదో అయిపోయింది ఇంకా కొద్దిగా అయితే ఉన్నాయి కడుగుతూ ఉన్నాయి కానీ మీరు ఏ ఏ పండుగలకి క్లీన్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి అంటే పల్లెటూరులోనే ఇలా అయితే క్లీన్ చేయడం జరుగుతుంది టౌన్లో సిటీల్లో ఇంత పెద్ద కష్టం ఉండదు ఎందుకంటే ఇన్ని బోగులు ఉండవు కదా ఇన్ని సామాన్లు అనేవి మనకి పల్లెల్లోనే ఎక్కువగా ఉంటాయి పెద్ద పెద్ద అంటే మనకి ఎక్కువ మంది వచ్చినప్పుడు చేసుకోవడానికి అలా పెద్ద పెద్దవి కానీ తీసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఒకవైపు మా పిల్లలకైతే హోంవర్క్ పెట్టామన్నమాట టీవీ చూస్తూ ఉన్నారు పడుకొని ఇంకా కరెంటు పో పోయేసరికి హోంవర్క్ పెట్టాను హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా అంటే నేనే స్కూల్ హోంవర్క్ ఏం కాదు స్కూల్ హోంవర్క్ అయిపోయింది వేరే హోంవర్క్ నేనే ఇచ్చా అనమాట పెద్ద పెద్ద పాత్రలు కడగడం త్వరగానే అయిపోతుంది కాకపోతే వాటిని కడగడానికి కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే నీట్గా క్లీన్ చేయాలి కదా ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి బట్ చిన్న చిన్న కడగలు మాత్రం కొంచెం లేట్ అవుతుందనమాట వాటి అంటే బాక్సులు సెట్లు అలా ఉంటే మరీ లేట్ అవుతుంది వాటిని తీయాలి కడగాలి మరి ఆ బాక్సులు సెట్ చేయాలి పెట్టాలి ఇంకా చిన్న చిన్నవైతే ఆ గ్లాసులు అలాంటివి అయితే ఇంకా కష్టం అనమాట ఎందుకంటే అవన్నీ నీట్గా చిన్న చిన్నవి చాలా ఉంటాయి కాబట్టి కడిగి ఆడబెట్టడం అయితే లేట్ అవుతుంది ఇలా అన్నీ కడిగి ఆడబెట్టడం అయితే నాకైతే ఆ మూడు బనల పైనవి అయిపోయాయి ఇంకా ఎత్తి పెడదామని ఎత్తి పెడుతూ ఉన్నాను అప్పటికే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట నేను మార్నింగ్ నుంచి అసలు సరిగా తిన్న కూడా లేదనమాట మార్నింగ్ టెక్ కానీ కొద్దిగా తినేసి త్వరగా స్టార్ట్ చేయాలి మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఎక్కడైనా వర్షం వస్తుందేమో అని చెప్పి త్వరగానే స్టార్ట్ చేశాను వంట చేసి తినేసి ఇంకా ఇప్పుడైతే ఎత్తి పెడదామని అంటే మళ్ళీ మా హస్బెండ్ వరకు అనమాట వర్క్ చేయడానికైతే ఇంకా ఆలోపే ఎత్తిపెట్టేద్దాము అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ అవుతుంది వర్క్ అయితే సో అందుకు ఇంకా పైన ఉన్నవి నా వల్ల కాదు కాబట్టి ఒకదాన్ని ఎత్తిపెట్టుకోవడానికి ఇంకా మా హస్బెండ్ హెల్ప్ ఖచ్చితంగా కావాలి కాబట్టి తను ఉన్నప్పుడే పెట్టేద్దామని చెప్పేసి పైన ఉన్నవి ఇప్పుడైతే అన్నీ ఎత్తుకొచ్చి ఇంట్లో పెడుతున్నాను పైన తనే పెడతా అనమాట నాకు అసలు కుర్చీలకు ఎక్కినా కూడా అందదు సో ఇప్పుడైతే ఇలా ఉంది అంటే వీటిని మాత్రమే కడగాను కదా ఇంకా ఈ పేపర్స్ అన్నీ కూడా తీసేసి నీట్గా భూజులు తుడిచేసి తోసేసి తర్వాత ఇంకా వేరే న్యూస్ పేపర్స్ వేసి పెట్టాలన్నమాట మనము అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం కాబట్టి డస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది వీటిపైన ఇంకా ఇలా కొన్ని అయితే ఎత్తిపెట్టాను ఎత్తిపెట్టి ఆ తర్వాత తింటున్నా అనమాట ఇంకా మిగిలిన మిమ్మల్ని ఎత్తిపెట్టుకున్నామని చెప్పేసి అప్ అప్పటికే వండలా అయిపోయింది ఇంకా ఆకలిగా ఉంటే సర్లే ఫస్ట్ తినేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే తింటూ ఉన్నాం కూర్చొని ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తి పెడుతున్నాడు కింద ఉన్నవి కొన్ని నేను ఎత్తిపెట్టాను నాకు అందే కాటికి తర్వాత మా హస్బెండ్ ఇంకా మిగిలినవి అయితే ఎత్తిపెడుతూ పెడుతూ ఉన్నాను అనమాట ఇలా పైన ఉన్నవంతా కూడా తనకు కూడా సరిగా అందదు అంత హైట్లో ఉంది మాకైతే చైర్ వేసుకున్న కూడా తనకు కూడా సరిగా అందదనమాట ఫైనలీ ఇలా అయితే సర్దేశాము చూడండి బాగున్నాయా బాగా సద్దామా లేదో నాకైతే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాళ వీడియో క్లీనింగ్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే అయింది ఇంకా టోటల్ పాత్రలు డబ్బాలు మసాలా డబ్బాలు అన్నీ కడిగి బెడ్షీట్స్ కటన్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసి అంతా కూడా ఎత్తిపెట్టుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాము నేను ఆల్రెడీ మీ ఫ్రిడ్జ్ వీడియో కూడా పెట్టాను కదా ఇంకా ఇంట్లో హాల్లో కర్టన్స్ బెడ్షీట్స్ బతకడం అయితే ఉన్నాయన్నమాట ఈ సాటర్డేనే పండగ ఇంకా ఆలో లోపన్నీ కూడా ఒక్కొక్కటిగా రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటూ రావాలి ఒక్కరోజు టూ డేస్లో అన్నీ చేయలేము కదా ఇలాంటివి అని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్